एलआरटी न्यूज़ की स्वागत वेमुलवाड़ा बंदीपोचम आलयों भक्त रद्दी भक्ति श्रद्धल तो वत्तिमल्लय्य ग्राम आंजनेय स्वामी आलय विग्रह प्रतिष्ठा कार्यक्रम वेमुलवाड़ राजन्न आलय हुंडी लेक्किंपु निर्मल एरिया आस्पत्रि अभिवृद्धि पनुलनु प्रारंभिंचिन मंत्री इंद्रकरण रेड्डी ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుంది ముస్తాఫాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రమేష్ బాబు క్రైస్తవులపై ప్రభుత్వం వివక్ష చూపుతుంది క్రైస్తవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ప్రజా దివస్ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు ఎస్పీ రాహుల్ ఎక్తే అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధి చేయాలి జెడ్పీ చైర్మన్ అరుణరాఘవ రెడ్డి మంగళవారం రోజున బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తల్లి రావడం వల్ల విపరీతమైన రద్దీ తాతరణం ఏర్పడింది సోమవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా మంగళవారం రోజున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి ఒడిబియ్యం పోయడం ఆనవాయితీ దీనిలో భాగంగా అందంగా అలంకరించిన బోనాలతో వేలాదిగా తల్లి రావడం వల్ల ఆలయంలో విపరీతమైన రద్దీ వాతావరణం నెలకొంది ఆలయ పరిసరాలు విశాలంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు వాపోయారు బద్దిపోచమ్మ ఆలయం విస్తరణ పనులు జరిగితే గాని భక్తుల బాధలు తీరవని పలువురు మీడియా ఎదుట వ్యక్తం చేశారు గంటల పాటు రోడ్లపైన క్యూ లైన్లో బోనాలతో వేచి ఉండడం వల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ఆలయ విస్తరణ పనులు చేపడితే అటు భక్తులకు వేములవాడ వాసులకు కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు కొండ్రోపేట మండలం వట్టమల్ల గ్రామానికి చెందిన అక్కనపల్లి ప్రభాకర్ జ్యోతి దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఏసీ మెకానిక్ గా పని స్థిరపడ్డారు ఆంజనేయ స్వామివారికి వీరభక్తుడైన ప్రభాకర్ జ్యోతి దంపతులు ఆంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చారు 6,50,000 రూపాయలతో సర్వాంగ సుందరంగా ఆంజనేయ స్వామివారి దేవాలయం నిర్మింపచేశారు తన సొంత గ్రామానికి ఏదైనా చేయాలన్న తలంపుతో ఉదారంగా ముందుకు వచ్చి ఖర్చుకు వెనకాడకుండా సర్వ హంగులతో ఆలయాన్ని నిర్మింపచేశాడు అంతే కాకుండా మంగళవారం రోజున కార్తీక మాస పవిత్ర శుభదిన సందర్భంగా ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు గ్రామానికి అన్ని శుభాలే జరగాలని శ్రీ ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మింపచేసినట్లు తెలిపారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం దాదాపు 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన ప్రభాకర్ జ్యోతి దంపతులను గ్రామస్తులు నిండు హృదయంతో అభినందించారు ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహించారు సత్యసాయి స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో ఆలయో కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల నిఘా పకడ్బందీగా నిర్వహించారు
నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడానికి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిలో 50 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన అవరుద్ధి పనులలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో ఆక్సిజన్ కొరత వల్ల అనేక మంది మృత్యువాత పడ్డ విషయం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ వల్లే అనేక మంది పేద ప్రజలు విలువైన ప్రాణాలతో పాటు లక్షలాది రూపాయలను కోల్పోయారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రధాన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. కాగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు సందర్భంగా మంత్రిని టిఆర్ఎస్ శ్రేణులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మూడోల్ శాసనసభ్యులు విఠల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, రామకిషన్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ, జిల్లా వైద్యాధికారితో పాటు ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లీటర్స్ తయారు చేసే కెపాసిటీ ఇక్కడ ఉంది. దీని నుంచి బయటకు ఎవరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్ కానీ బయట వ్యక్తులకు ఎవరికి కూడా సప్లై చేయరు. మరి ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఉదోల్ విఠల్ రెడ్డి గారు, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూక్ గారు, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గంధతీశ్వర్ గారు, మరి సభ్యులు. రాజన్న సిరిసిరి జిల్లా ముస్తాబాద్ మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం రోజున ఎంపీపీ జనకామ శరత్రావు పరిశీలించారు. పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న విద్యా బోధన, ఉపాధ్యాయుల వివరాలు, మధ్యాహ్న భోజన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 18 నెలల అనంతరం కరోనా నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కాగా అనేక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయులు లేని విషయం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని పేర్కొన్నారు. కేవలం ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ప్రగతిపై దృష్టి సారించాలని కోరుకున్నారు. ఆయన వెంట ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే యావత్ ప్రజానీకం తీరుకుంటుంది. ముఖ్యంగా కరోనాతోటి విద్యా వ్యవస్థ పూర్తిగా నష్టం వాటిల్లింది. కరోనాతోటి దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి పిల్లలందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా ఇంటి దగ్గరనే ఉండి, కొన్ని పెద్దవాళ్ళకి ఆన్లైన్ క్లాసులు నడిచినప్పుడు కూడా ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగా ఇబ్బంది అయింది. మొన్నటి నుంచే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే మొన్న జూలై నుంచి ఆగస్ట్ నుంచి మెల్లగా మెల్లగా స్టార్ట్ అయ్యి ఇవాళ ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 80% కూడా అటెండెన్స్ ఉంది. ఇంకా కూడా తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, కరోనా దాదాపు ఉంది ఇంకా పోలే అని చెప్పలేము, కానీ కరోనా నిబంధనలు పాటించుకుంటా తప్పకుండా మీ పిల్లలకు మాస్క్ పెట్టి పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్కూల్కి కూడా అందరు కూడా భయం లేకుండా పంపించండి. ఈ తల్లిదండ్రులుగా మీరు కూడా ఒకసారి దాదాపు 1.5 ఇయర్ తర్వాత స్కూల్కి తోలుతున్నాం కాబట్టి అప్పుడప్పుడు స్కూళ్ళకి రావాలి. మీరు ఒక ముస్తాబాద్ స్కూల్ అనే కాదు, ఈసారి కరోనా తర్వాత మండలంలోని అన్ని ప్రైమరీ స్కూల్లో కూడా విద్యార్థుల శాతం పెరగడం జరిగిందని ఎంఈఓ గారు తెలియడం జరిగింది. అన్ని స్కూల్లో ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం కూడా అందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులు మొగ్గు చూపుతున్న విషయం తెలుసు కాబట్టి మీరు తల్లిదండ్రులకు కూడా మా మనవి ఏంటంటే, మీరు కూడా అప్పుడప్పుడు వారానికోసారో నెలకోసారో 15 రోజులకోసారో మీ అబ్బాయితోటి అమ్మాయితోటి ఆ యొక్క పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం చదువుతుండ్రు ఏం తింటున్నారు అని కూడా పరిశీలించవలసింది కోరుతున్నాం. మేము స్వయంగా కూడా ఏదైనా కంట్రిబ్యూషన్ కూడా చేస్తేందుకు ఈ పిల్లలను చూసి అట్లా చేయాలనిపిస్తుంది కాబట్టి తల్లిదండ్రులుగా మీరు కూడా స్కూల్కి తప్పకుండా రావాలని. ఇంకోటి వేములవాడ పట్టణంలో జరిగే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం బుధవారం రోజున మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు అని శాసనసభ్యులు చెలమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం రోజున సంగీత నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ, వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం, ఆర్టీఓ కార్యాలయ ప్రారంభం మరియు వెజిటబుల్ మార్కెట్ యార్డ్ శంకుస్థాపన కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిర్వహించారని వివరించారు.
20 కోట్ల రూపాయల వ్యయంతో వేములవాడ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, రాజు పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పీడియాట్రిక్ వార్డు అంటే పిల్లల కొరకు ఒక వార్డు ఉంది, ఎందుకంటే కరోనా పిల్లలకు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మంజూరైంది. దానికి వారు మరి శంకుస్థాపన ఆ కార్యక్రమం 20 కోట్ల కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. తద్వారా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలకు అది దోహదపడుతుంది. మరో అత్యంత ముఖ్యమైనటువంటి మరి డివిజన్ అయింది ఇంతకుముందే, అంతేకాకుండా ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఆఫీసు ఒక ఆర్డీఓ వారికి స్టాఫ్ అంతా కూడా మరి రేపు ప్రారంభిస్తున్నారు కరోనా మంత్రి వరకు. అది కూడా ఇక్కడ ఇదివరకు ఉన్నటువంటి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ దాంట్లో ఆ ఆఫీస్ రేపు ప్రారంభోత్సవం ఉంది. తదనంతరం మనకు వేములవాడలో మరి సమీకృత మార్కెట్ కూడా గతంలో డబ్బు మంజూరైంది. ఆ సమీకృత మార్కెట్ను ఇప్పుడు కొరుటలో ఉన్నటువంటి మరి ఏదైతే మార్కెట్ కమిటీ ఏదైతే ఉన్నదో దాంట్లో మరి దానికి ఫౌండేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఎన్జిఓ సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పాస్టర్ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి వారికి రక్షణ కల్పించడం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులు ఎంతో ముందుకు సాగుతూ తమ డిమాండ్లు సాధించడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జ్ఞానరాజు, జీవన్ కుమార్, ప్రతాప్, యేసుపాల్, జోసెఫ్ తదితరులు ఉన్నారు. మరి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇది స్థాపించారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ని. క్రైస్తవులకున్న హక్కులను పరిరక్షించుకోవడానికి, క్రైస్తవులకున్న హక్కులను కాపాడుకోవడానికి, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి, వాటిని ఎదిరించడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో పనిచేస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇవాళ వేములవాడలో జిల్లా కమిటీ వేయటం కూడా జరిగింది. 13 మండలాల్లో నుంచి తీసుకొని జిల్లా కమిటీ వేయటం జరిగింది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల హక్కులను కాపాడుకుంటూ మా మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి క్రైస్తవుల చర్చిల మీద పాస్టర్ల మీద దాడి చేస్తున్న విషయాలను ప్రభుత్వం ఖండించి వాళ్ళ మీద మతోన్మాదుల మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని హెచ్చరించి క్రైస్తవులకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మనందరికి తెలిసిన విషయమే, ఆ దాడులను నుండి తమకు తాముగా కాపాడడం కోసమే ఏర్పడింది ఆర్కేపీ క్రిస్టియన్ రాష్ట్ర క్రిస్టియన్ పరిషత్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు హాస్టల్ మీద జరుగుతున్నటువంటి దాడులను తమకు తాముగా ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మేము రక్షణ పొందాలనే ముఖ్య లక్ష్యంతో ఈ యొక్క ఆర్కేపీని స్థాపించడం జరిగింది. అది జాతీయ స్థాయి నుంచి ఈనాడు రాజన్న సిరిసిల్ల వేములవాడకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీ ముందు మేము మాట్లాడడం జరుగుతుంది. మా పరిధిలో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ప్రచారం చేస్తున్న క్రమంలో మరి భౌతిక దాడులు జరగడం అనేది చాలా శోచనీయం, ఎందుకంటే మన భారతదేశమే ఒక ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించడానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా దివాస్ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రతివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సివిల్ తగాదాలతో పోలీసులు జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. కోట్రావుపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ అరుణరాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్
అన్న రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ అన్న మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి కృషి చేయాలని అన్నారు. రైతు బంధు పెట్టుబడి సహాయం రైతు బీమా పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తూ దీనిపై రైతులకు ప్రత్యేక అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కోనరావుపేట మండలంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం అన్ని గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బండ్ల నర్సయ్య, రెహమాన్ రావు, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, ఎంపీటీసీలు సర్పంచులతో పాటు పంచాయతీరాజ్ డిఈ భూమేష్, ఆర్టీడబ్ల్యూఎస్ డి శ్రీనివాస్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు ఉన్నారు. రుద్రంగి మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు 2022-2023 నర్సరీలో పెంచే మొక్కల పెంపకంపై సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ పాల్గొని మొక్కల పెంపకంపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో నాటే నర్సరీ మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. మొక్కలు ఎదుగుదలకు అనువుగా ఉండే గిరుకులను వాడాలని, అలాగే నాణ్యమైన మట్టిని మాత్రమే వాడాలని కోరారు. ఎరువు పెడితే ప్రతి ఒక్క సీడ్ రాదు, 10% 20% పోతాయి. ప్రైమరీ బిడ్డల సీడ్ మళ్ళీ పెట్టాలి. ఎప్పుడు ప్రైమరీ బిడ్డ ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి, అంటే ఎప్పుడు ఏదో సీడ్ వేసుకుంటేనే ప్రైమరీ బిడ్డ ఎప్పుడు ఉండాలి. ప్రైమరీ బిడ్డ మనకు 100% ఉంటే నర్సరీ 100% కన్ఫర్మ్ అవుతుంది. మనము పైనియర్ లో కొన్ని బీపీల లేదంటే సగం వరకే ఉంది చూసిన అది ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు ఇట్లా కొట్టకపోవటం వల్ల దరువు ఎల్లన్న తల్లిగారు మరణిస్తే బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ని అడ్డుకుంటామని ప్రయత్నాలు చేసిన ఎల్లారెడ్డిపేట తెరాస నాయకులకు సిగ్గుందా అని ఘాటుగా విమర్శించారు. కనీసం మానవత్వం లేకుండా బండి సంజయ్ని అడ్డుకుంటామని సుమారు 50 మంది జమకూడి నైతిక విలువలు మరిచి సిగ్గుమాలిన పనిచేసిన మీకు ప్రజలే గుణపాఠం చెబుతారు. భాజపా నాయకులు మండిపడ్డారు. బండి సంజయ్ని అడ్డుకునేంత దమ్ము మీకు ఉంటే బండలింగంపల్లి వచ్చి అడ్డుకుంటే అక్కడున్న కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పేవాళ్ళని హెచ్చరించారు. కేటీఆర్కు దమ్ముంటే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయకుండా సిరిసిల్లలో అడుగు పెట్టే చూడాలని చెప్పండి అని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సిరిసిల్లలో అడుగుపెట్టే అర్హత కేటీఆర్కు లేదు అని, ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయకుండా కేటీఆర్ వస్తే అడ్డుకోవడానికి ఏంటో చూపిస్తామని అన్నారు. తెరాస నాయకులు నైతికత మరిచి గూండాలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆలోచన వచ్చినప్పుడు వారు కొంచెం సిగ్గుండాలి. అతను వచ్చే పని ఏంటిది, అతను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిండు, ఇంకా వీళ్ళు మాట్లాడతారు దొంగచాటున బండి సంజయ్ గారు వచ్చి వెళ్ళిరు అంటారు. దొంగచాటున కాదు, ఒక పులిలా వచ్చింది. తను హైదరాబాద్ నుంచి బయలుదేరి సిద్దిపేట మీదుగా ముస్తాబాద్ నుండి ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లికి దరువు ఎల్లన్న వారి కుటుంబాన్ని పరామర్శిస్తే వీళ్ళు ఏదో సాధిస్తామని ఎల్లారెడ్డిపేట మండలంలో అడ్డుకుంటామని ఇంత నీచానికి దిగదారు ఈ టీఆర్ఎస్ నాయకులు. దగ్గర ఉంది దమ్ము బీజేపీ నాయకులేందో బీజేపీ కార్యకర్తలేందో ఈ టీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు మేము చూపిస్తాం. కేటీఆర్ ఎలా వస్తాడో మేము కూడా చూపిస్తాం. కేటీఆర్ని ప్రతి అడుగు అడుగున మేము అడ్డుకుంటాం. మీకు దమ్ము ఉందా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టే దమ్ము మీకుందా? దద్దమ్మలాగా నిన్న ఏదో అడ్డుకుంటాం ఏదో కొడుతాం. నీకు అంత దమ్ము ఉంటే అంత ధైర్యం ఉంటే అడ్డుకున్నాను అనుకున్నాను. బండలింగం పెళ్ళి వస్తుండే కదా, బండలింగం పెళ్ళి ఎందుకు పోయి అడ్డుకోలేరు మీరు? ఏదో ఇక్కడ ఏదో ఇది చేద్దాం అది చేద్దాం ఏం చేసేది?
ప్రతి హామీ నెరవేర్చలేదు. ఆ ప్రతి హామీ అడిగే హక్కు ప్రజలకు ఉంది, మాకు నాయకులకు ఉంది, ప్రతిపక్ష నాయకులకు ఉంది. కానీ ఏ నాయకులు అడ్డుకున్నా అడ్డుకోకుండా బీజేపీ నాయకులు తప్ప ఖబర్దార్. ఇంకొకసారి ఆలోచన అడ్డుకోవాలనే ఆలోచన వస్తేనే మేము మా సంగతి ఏందో మేము చూపిస్తాం, మాదేందో మేము చూపిస్తాం. మీరేదో పెద్ద ఈరోజు పోటు కావాలనుకుంటారు కానీ మేము కూడా చూపిస్తాం. రేపు కేటీఆర్ నువ్వు ఎట్లా వస్తావురా, మేము కూడా చూస్తాం నీ సంగతి. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావో ఎందుకు నెరవేర్చలేవో, ప్రతి హామీ నెరవేర్చేదాకా మేము వదిలిపెట్టడం లేదని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.